చీరాల ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఏజెంట్ల సమస్యలు యాజమాన్యం పట్టించుకోకుండా ఆన్లైన్ లో పాలసీలు అమ్ముకునేందుకు అనుమతించడం అంటే ఏజెంట్ల వ్యవస్థను నీరుగార్చడమేనని ఎల్ఐసి ఏజెంట్ల యూనియన్ నాయకులు సుబ్బారావు పేర్కొన్నారు. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని సంస్థ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి యూనియన్ భారతదేశం మొత్తం మీద ఎల్ఐసి ఆఫీసుల్లో ఉంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేక డిమాండ్ల మీద సెంట్రల్ ఆఫీసు కార్పొరేషన్ మీద డిమాండ్ చేసి ఉన్నాం. కానీ గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఏదికి సంబంధించిన వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ ఏదికి సంబంధించిన కోరికలు కానీ ఏది కూడా పట్టించుకోకుండా ఏజీసీ వ్యవస్థ నీళ్లుగార్చే విధంగా కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్లో పాలసీల అమ్మకానికి ధరలేపింది. అంతేకాకుండా మరి ఏజీకి సంబంధించినటువంటి గ్రాట్యుటీ బెనిఫిట్ కానీ మరి వారికి కుటుంబానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నిటి మీద తిరిగి వహించింది. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కార్పొరేషన్ రిప్రజెంట్ చేసిన ఆల్ ఇండియా నాయకులకి ఎటువంటి స్పందన లేని కారణంగా ఆల్ ఇండియా మొత్తం ఈరోజు అన్ని బ్రాంచ్ల మీద దాదాపుగా శాటిలైట్ బ్రాంచ్లు మెయిన్ బ్రాంచ్లు అన్ని కలిపి 3800 బ్రాంచ్లు ఉన్నటువంటి ఇండియా మొత్తము ఈ యొక్క ఈరోజు నిరసన దినంగా పాటిస్తుంది. ఈరోజు ఏజెన్సీ చేయాల్సినటువంటి వారి నిత్యం చేసేటువంటి సేవలను నిలుపుదల చేస్తూ ఈరోజంతా రష్ డేగా ప్రకటించడం వల్ల మేము కూడా చీరాల బ్రాంచ్ అలాగే మన డివిజన్ నెల్లూరు డివిజన్ బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేసి అన్ని బ్రాంచ్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నాయి. అందరికీ సభాముఖంగా ఈ యొక్క పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.